నటి తునిషా శర్మ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ సుజాన్ ఖాన్ జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించారు. శనివారం ఖాన్ జ్యుడీషియల్ కస్టడీ ముగుస్తూ ఉండడంతో ముంబై పోలీసులు అతన్ని కోర్టు ముందు హాజరుపరిచారు. అలీబాబా దాస్తాన్ ఈ కబుల్ అనే సీరియల్లో సుజాన్ ఖాన్తో కలిసి నటిస్తున్న తునిషా శర్మ డిసెంబర్ 24 ఆత్మహత్య చేసుకుంది. ఆ ఆత్మహత్యకు ప్రేరేపించింది సుజాన్ ఖాన్ అంటూ తునిషా శర్మ తల్లి కేసు పెట్టడంతో సుజాన్ ఖాన్ను అరెస్టు చేశారు. కాగా సుజాన్ ఖాన్పై తునిషా తల్లి నిరాధారమైన ఆరోపణ చేసిందని ఖాన్ తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. సుజాన్కు వ్యతిరేకంగా పోలీసుల వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవన్నారు. ఖాన్ త్వరలో నిర్దోషిగా విడుదలవుతాడన్న ఆత్మవిశ్వాసాన్ని ఆ న్యాయవాది వ్యక్తం చేశారు.